Mudragada Padmanabham, YCP ki tottuga mararani, Janasena neta Kiran Royal vimarsincharu. Gatamlo, YCP sahakaranto, railunu dagdam chesi, kapu kulanni takattu pettavu, YCP adhikaramloki ragane, kesulanu maafi cheyinchukunnarani aaropincharu. Padavula kosam, Pavan Kalyan pai leniponi aaropanalu chestunnarani mandipaddaru. Mudragada YCP lo unna kapu nayakulanta katto kattukoni vachina, Pavan Kalyannu yemi cheyalerani annaru. కాపు కులం గురించి పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడుతున్నాడు హాస్యాస్పదంగా ఉంది. నాలుగైదేళ్ల క్రితము ఒక రైలు పగలబెట్టినప్పుడు వైసీపీ నాయకులు తీసుకెళ్లి స్థానికంగా ఉన్న వైసీపీ నాయకులు అక్కడ అందుబాటులో ఉన్న వైసీపీ నాయకులు తీసుకెళ్లి వాళ్ళ డైరెక్షన్ లో వాళ్ళు పెట్టిన డబ్బులతో సభ పెట్టి జనాలు తరలించి డబ్బులు ఇచ్చి సభ పెట్టి అక్కడ ట్రైన్ కాల్చేసి మళ్ళా ప్రభుత్వం రాగానే జగన్ రాగానే ఆ కేసులు కొట్టించుకొని జగన్ జిందాబాబు కొట్టిన వ్యక్తి నువ్వు. ఈ రోజు మీరు పవన్ కళ్యాణ్ గురించి మాట్లాడిస్తాయి కేవలం నీ కొడుకు ఎమ్మెల్యే సీట్ నీకు ఎంపీ సీట్ కోసం ఎంతగానో దిగజారిపోయాడు ముద్రగడ్డ పద్మనాభం గారు. మేము గతంలో చెప్పాం ముద్రగడ్డ పద్మనాభం గారు కాపు ద్రోహి, అతను కాపు నాయకుడు కాదు కాపు ద్రోహి. ఆయన టీడీపీ పీరియడ్ లో ఇంకో పీరియడ్ లో ఉద్యమాలు చేస్తాడు. ఇప్పుడు జగన్ ప్రభుత్వమే కదా, ఆయన మనిషే కదా, అడగదు కదా. ఇప్పుడున్న పరిస్థితుల్లో ఈ రాష్ట్రంలో ముద్రగడ్డ గారు వెంట నడిచే వాళ్ళు ఎవరు లేరు, ఆయన మాట్లాడే పరిస్థితులు ఎవరు లేరు, ఆయన కూడా తెలుసు. కాపులు నలుగురు ఉన్నారు ఇప్పుడు తిట్టే మంత్రుడు, ఆయనతో పాటు ఈయన ఒకటి యాడ్ అయ్యాడు అంతే. ఇలాంతా కలిసినంత మాత్రాన పవన్ కళ్యాణ్ గారిని ఏమి చేసే ప్రసక్తి లేదు. జనసేన పార్టీ ఎన్ని ప్రయత్నాలు తొక్కడానికి ప్రయత్నిస్తుంది కుదరదు. అంటే చెప్తున్నా ముద్రగడ్డ గారికి ఒక సలహా ఇస్తున్నా, ఇంటెలిజెన్స్ రిపోర్ట్ ద్వారా బాబాయ్ని ఎలా అయితే వేసేసాడో మిమ్మల్ని వేయడం సమస్య కాదు, మిమ్మల్ని వేసేసి అది కాపుల మీద వేసినా కూడా ఆశ్చర్యం లేదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు కబర్దార్, జగన్మోహన్ రెడ్డి అంత సామాన్యుడేం కాదు. నువ్వు కాపుల్ని వాడుకొని వదిలే రకంలో ఈ జగన్మోహన్ రెడ్డి ఉన్నాడు. ఈ విషయాన్ని తెలుసుకోమని చెప్పి కూడా ముద్రగడ్డ గారిని హెచ్చరిస్తున్నాను.